ఈరోజు ప్లాస్టిక్ డెబ్రీస్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ సముద్రంలోకి వదిలేయడం జరుగుతూ ఉంది. సముద్రం గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉన్న పరిస్థితులకి ఈరోజు రాష్ట్రం ఉంది, దేశంలో అదే పరిస్థితి, బహుశా ప్రపంచంలో కూడా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక సస్టైనబుల్ పరిష్కారం ఎతకాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే రెండు కంపెనీస్ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాగస్వాములుగా ఆహ్వానించడం జరిగింది. ఒకటి గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్, రెండో కంపెనీ పార్లేష్ ఫర్ ది ఓషన్ వర్క్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే పార్ట్నర్షిప్స్ను ఐడెంటిఫై చేస్తారు, ఐడియాస్ తీసుకొస్తారు, గ్లోబల్ ఫైనాన్సెస్ కూడా తీసుకొచ్చి గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్, క్లైమేటిక్ చేంజ్ కోసం కృషి చేస్తారు. నా చేతిలో ఉన్న ఈ బూటు రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉంది. ప్రముఖ ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ యాడిడాస్ బ్రాండ్తో ఇది బయటికి రిలీజ్ అవుతా ఉంది. ఇటువంటి అందంగా ఉన్న బ్యాగ్ దగ్గర నుంచి చివరికి ఈ అద్దాల దాకా రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉంది. వీళ్లకు ప్రపంచంలోనే ప్రఖ్యాత కాంచిన మల్టీనేషనల్ కంపెనీస్ మర్సిడీస్ బెన్స్, లూయి విటాన్, యాడిడాస్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ అన్నీ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తాను డిజైన్ చేసి, తాను మ్యానుఫ్యాక్చర్ చేసి, తాను వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం తన ద్వారా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖచిత్రాన్ని పూర్తిగా ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి వీళ్ళంతా కూడా కృషి చేస్తారు. ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేసే ఈ హబ్ కూడా ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలో కూడా తాను పెడతా ఉన్నాడు. దీనివల్ల 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ 6 సంవత్సరాలలో రావడమే కాకుండా దాదాపుగా 20,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి. ప్లాస్టిక్ వద్దు, బట్టతో కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమమే చేయాలి. 2027 చివరి నాటికి ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది లేని రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రతి అడుగు కూడా వేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.